నారద మహర్షులకు స్వాగతం. కళ్యాణమస్తు. మహర్షుల రాక సంతోషప్రదం. మాధవ దర్శనం కూడా. తమ రాక అమరావతి నుంచి సరాసరి ద్వారవతికేగా దారిలో సత్రాజిత్తును పలకరించి వస్తున్నాను. అంతే. అలాగా వారి సూర్యోపాసన చక్కగా సాగుతున్నదా? అడుగడుగునా అభ్యంతరాలైతే ఎలా కొనసాగుతుంది? శ్రీకృష్ణ దిక్కుతో తన చిక్కులలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏమిటా ప్రమాదం మహర్షి? ప్రమాదమో ప్రమోదమో మీరే తేల్చాలి. ఆదిత్యానుగ్రహం కోసం తపస్సు చేయాలని సత్రాజిత్తు సంకల్పం, సత్యభామ కళ్యాణం సత్వరంగా ధరించమని శతధనుడి నిర్బంధం. ఏది ముందు మిగించడమో తేలక ఇద్దరూ తలపట్లు పట్టుకున్నారు. అంత దూరం ఎందుకు మహర్షి? తమరు నచ్చ చెబితే వినేవారేమో. చెప్పాను, ఒప్పించాను, కానీ వివాహం జరుగుతుందన్న విశ్వాసం నాకు లేదు. అంతలోనే తమ నిర్ణయానికి అభ్యంతరమా? అవును పురుషోత్తమా, ఆ నిర్ణయాన్ని కన్య అంగీకరించేటట్లు కనిపించదు. ఎందువల్లనో? ఇష్టం లేనందువల్ల. ఆమె మనసు ఇదివరకే అన్యులకు అర్పించింది. ఆమె సౌందర్యం స్వాభిమానం సూచించ ఆమె నిర్ణయం ఉచితమేనని నాకు తోచింది. ఆ కుసుమ సుకుమారి, ఆ జగదేకరంభ, ఆశలు అందము ఏం కానున్నవో. ఆ సత్యభామ అంతటి అతిలోక రూపవంతురాలా మహర్షి? వర్ణించడానికి మాటలు చాలవు స్వామి. వేయి తలలున్న శేషునికైనా వీరు కాదు. అందముల కందము దిద్దడి ఓటి విద్యలన్ వాణికి తీసుగా నిలచి పంతములాడడు మేటి పదధ్యానములోన దేవతలకైనను పోటి జగత్రయంబున కానము సత్యభామకు ఎనగాదగు భామను నందనందన. మహర్షి, ఆ అపరూప సుందరిని ఆకర్షించిన నవమన్మథుడెవరు? ఇంకెవరు, జగన్మోహనుడైన దేవకీనందనుడే. నేనా? అవును శ్రీకృష్ణ. ఈనాడు సత్యభామ సరిగా ఆనాడు రుక్మిణీదేవి స్థితిలో ఉంది. శిశుపాలుని వలె శతధనుముడు కూడా ఆమెను చెట్టబట్టి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. కట్టి పెడతానని ప్రశేనుడు పంతాలాడుతున్నాడు. అలాగా ఆమె దయనీయురాలే మహర్షి. అందుకే భక్త సులభడవని రక్తి జోడించి నిన్ను సేవిస్తున్నది. ఆశ్రిత లక్షణం తమకు ఆ జన్మ లక్షణం కదా స్వామి. నమ్మిన వారిని మోసం చెయ్యకపోవటము మా గుణమే. సమయం రానివ్వండి. నారాయణ నారాయణ. మనసు కానుక చేసిన మగువనేరా పిలుపు మన్నింటివని విని వలసినారా. నీదు కనికరమే కోరి నిలచినారా. నారసు కుమార నందకుమారా నందకుమార కన్నులలో మెదిసేవో నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి సల్లనయేనయ్యా కన్నెమది ఎన్నటికి సల్లనయేనయ్యా కన్నులలో మెదిసేవో నల్లనయ్యా. కువలో చిక్కి తినయ్యా చిక్కని నీ మక్కువలో చెయ్యా చిక్కి తిరా తొక్కి తిరా చక్కనయ్యా చిక్కి తిరా తొక్కి తిరా చక్కనయ్యా అలపు మీర వలపు మీర దరి దేర రావయ్యా కన్నులలో తెరిసేవో నల్లనయ్యా కన్నెమది ఎన్నటికి సల్లనయేనయ్యా కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా.
కన్నులలో మెరిసే ఓ నల్లనయ్యా, కన్నెమది ఎన్నటికి చల్లనయ్యేనై. సత్యభామ ఏం చిన్నా? ఈ గోపాలుడికి మన మందిరంలో పీఠము పూజలు నా తల్లి. ఆ మోహనమూర్తిని పూజించని వారు ఎవరు చిన్నా? మనం, మన బంధుమిత్రవర్గం. అంతటి వైరానికి వారు మనకేం అపకారం చేశారు? ఆ రాజకీయాలన్నీ నీకు అక్కర్లేదు తల్లి, వెంటనే ఆ పీఠం తీసివేయి. ఆ మాయావి మనకు వంశ విరోధి. తాతను అడ్డు పెట్టుకుని మన రాజ్యాన్ని హరించాడు, మన కుటుంబాన్ని అవమానించాడు. లేదు చిన్నాన్న, మీరు అలా భావించరాదు. తండ్రిని చెరలో వేసి కంసుడు ఆక్రమించిన సింహాసనం తిరిగి ఆ తండ్రికి ఇప్పించడం అన్యాయమా? ధర్మరక్షణకి అవతరించిన వాసుదేవుడు ఎన్నడూ ఆ ధర్మం చెయ్యడు. ఆ మహానుభావుడు యుగపురుషుడు తిన్నన్నా. ఆ వంచకుడు యుగపురుషుడా? స్వార్థపరాయణులైన భీరువులు ఆ చోరుణ్ణి వీరుణ్ణి చేశారు. అత్యాచారాలన్నీ లీలనని వర్ణించి దేవుణ్ణి చేశారు. ఆ గోపికాజారుణ్ణి నీవు కైవారం చేస్తున్నావా? ఇంత అజ్ఞానంలో పడతావనుకోలేదు తల్లి. నీవా తుంటర్ని తలవరాదు, కొలువరాదు. అసంభవం చిన్నన్న, ఆయన నా మనసు ఆకట్టుకున్నాడు. ఆయనే నా జీవితం, నా జీవితేశ్వరుడు ఆయనే చిన్నన్న. అంత దూరం వచ్చిందా వ్యవహారం? విను తల్లి, నీ వా వెన్న దొంగ చేతిలో కీలుబొమ్మ కారాదు. నీకు అతనితో పెళ్లి కాదు. అన్నగారు ఈ మాట వింటే సహించరు. నీ పెళ్లి విషయం ఇదివరకే నిర్ణయమైంది. అయిందా? నాకు తెలియకుండానే నా పెళ్లి నిర్ణయమైందా? ఎవరితో చిన్నా? నీ తండ్రి నిర్ణయించిన వారితో. జరగక తప్పదు. అధికారం కోసం, ఐశ్వర్యం కోసం నన్ను వెళ్ళపోస్తారా? నన్ను మట్టి బొమ్మ చేసి ఆడిస్తారా చిన్న? మా మర్యాద మన్ననా కోరితే మా మాట ఆలకించు, లేదా కష్టాల పాలవుతాం. జాగ్రత్త.